హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా అని నేను 8 సంవత్సరాలుగా మీతో ట్రావెల్ అవుతూ ఉన్నాను. ఈజీ సినిమా అనే ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసి మనకు మనమే ఒక సినిమా ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ చాలా సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఈసీలో రీసెంట్గా పోయిన షెడ్యూల్లో అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది మీ అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన వాళ్ళందరికీ క్లియర్గా తెలుసు. సో ఎప్పుడు కూడా షెడ్యూల్లో నేను ఏవైనా విలువైన వస్తువులు, డబ్బు కావచ్చు, ఏవైనా గోల్డ్ రిలేటెడ్ కావచ్చు, ఏవైనా కూడా ల్యాప్టాప్లు కావచ్చు, మీరు చూస్తున్న ఐఫోన్ దాని వాల్యూ 70,000 రూపాయలు, అట్లా కాస్ట్లీ ఐటమ్స్ కావచ్చు, ఏవైనా కూడా సింపుల్గా ఎక్కడో చోట ఎవరికొకరికి అప్పచెప్పేసి మేము పనులు చేసుకుంటూ ఉంటాం. ఏ రోజు కూడా ఈ 8 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఒక్క వస్తువు కూడా పోయిన సందర్భాలు లేవు. ఈసీలో అంత క్లీన్ అండ్ గ్రీన్ నా మనుషులు, నా ఫ్యామిలీ అంత క్లియర్గా ఉంటారు. అనుకోకుండా పోయిన షెడ్యూల్లో ఓ కలుపు మొక్క అని చెప్పొచ్చు, కానీ ఎప్పటి నుంచో ఈ విషయాన్ని నాకు నా వెల్విషర్ చాలామంది చెప్తున్నారు, కానీ నేనంత పట్టించుకోలేదు, అట్లా ఉండర్లే అని చెప్పేసి. సో పోయిన షెడ్యూల్లో అనుకోకుండా మా రాఖీ చేతికి నా రింగ్ ఒకటి, చేతికి ఉన్న రింగ్, అది చాలా సెంటిమెంట్గా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తులం పైన ఉంటుంది, అది తులం పైన అది ప్రిపేర్ చేసి ఒక మంచి రింగ్ని నేను అది కంటిన్యూగా వాడుతూ ఉన్నాను. సో షూటింగ్కి పెద్దగా నేను తీసుకురాను అనుకోకుండా, ఇది నాకు తెలిసి సెకండ్ టైం అనుకుంటా పోయినసారి తీసుకొచ్చింది. ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు మా రెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేసి, నేను షూట్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ చేశారు అది. సో అంతగా హ్యాపీగా ఉంటాం మేము. నిన్న రాఖీ చేతికి ఇచ్చిన రింగ్ రాఖీ ఏం చేశాడు, చేతికి ఉంటే పడిపోతుందని చెప్పేసి, చేతికి ఉంటే పడిపోతుందని చెప్పేసి కారులో బ్యాగ్లో ఒక చోట పెట్టేసి మరలా మా కుందనికి కీస్ అవ్వ చెప్పేశాడు. కీస్ రాలేదంట, మాట్లాడతాడు కుందన కూడా మాట్లాడతాడు వచ్చి. సో అప్పచెప్పిన తరువాత నేను, నాకు ఎంత నమ్మకం అంటే ఈసీ ఫ్యామిలీ సాటర్డే రోజు జరిగింది అది ఇన్సిడెంట్, అంతే కదా రాఖీ, సాటర్డే రోజు ఇచ్చాను నేను, సండే పట్టించుకోలేదు, మండే షూటింగ్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మండే పట్టించుకోలేదు, ట్యూస్డే పట్టించుకోలేదు, తరువాత వెడ్నెస్డే అరే చేతికి రింగ్ లేదని చెప్పేసి నేను అప్పుడు బ్యాగ్లో చూస్తే లేదు. రాఖీకి ఫోన్ చేశాను, ఇలా రింగ్ కనపడం లేదు ఎట్లా అని. లేదు సార్, అక్కడ దాంట్లోనే పెట్టాము చూడండి అని చెప్పేసి చెప్తే మొత్తం బ్యాగులు అవి ఇవి అన్నీ వెతికినా కూడా ఎక్కడ రింగ్ లేదు. సో అసలు ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ మీద నాకు ఎక్కడ కూడా చిన్న 1% కూడా చిన్న డౌట్ కూడా ఉండదు. సో మొత్తం అంతా చేస్తే ఎక్కడా లేదు, మొత్తం అంతా సైలెంట్గా ఉన్నారు. సో నాకేంటంటే కార్ విషయం నేను ఎప్పటికప్పుడు చెప్తుంటాను, కార్ తెచ్చినప్పటి నుంచి నేను చెప్పే విషయం ఏంటంటే అది బిజినెస్ పర్పస్, దాంట్లో ఈవెన్ ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా దాంట్లోకి ఎంటర్ అవ్వరు. సో మొన్న రీసెంట్గా ఏంటంటే వీళ్ళకు కుందన్కి సిరికి ఏదో వాళ్ళు ఊరు వెళ్ళాలి, చాలా అర్జెంటు, ఇక్కడ ఏమో క్యాబ్లు ఏం బుక్ కావట్లేదంటే మొన్న ఒక్కరోజు నాకు తెలిసినంత వరకు ఆ ఒక్కరోజే వాళ్ళిద్దరిని తీసుకెళ్ళాను. అంతకు తప్ప ఎవరు కారులో కూర్చునే సాహసం కూడా ఎవరు చేయరు, ఎందుకంటే బిజినెస్ పర్పస్ నేను షేర్ మార్కెట్ సంబంధించిన రిలేటెడ్ మొత్తం స్క్రీన్లు అవన్నీ మొత్తం పెట్టేసి ఉంటాను. దాంతోపాటు నేను చాలా జాగ్రత్తగా చేసింది ఏంటంటే కారులో కెమెరా పెట్టేశాను. అది ఈ విషయం తీసుకునే వాళ్ళకి తెలియదు, దొంగ ఎంత దారుణంగా దొరికిపోయారంటే ఆ ఫుటేజ్ నేను అసలు ఉన్నారేమో చూస్తే మంచిగా 70mm స్క్రీన్లో కనిపిస్తున్నారు క్లియర్గా. సో ఆ దొంగకే నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఆడైనా మగైనా, ఈ వర్డ్ ఎందుకు వాడుతున్నానో గుర్తుపెట్టుకోండి, ఆడైనా మగైనా కూడా దూల తీరిపోద్ది, మర్యాదగా ఆ రింగ్ ఎక్కడైతే తీసుకున్నారో నేరుగా తీసుకొచ్చి కారులో పెట్టండి. సో ఈరోజు రేపే మీకు టైం, మీరు ఎక్కడ ఉన్నా సరే, పల్లెటూళ్ళలో ఉన్నా, సిటీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి అదే కుందన్ చేత కార్ కీస్ ఉన్నాయి. బూతులు రాకముందే, మీ భవిష్యత్తు పాడవకముందే నేరుగా తీసుకొచ్చి ఎక్కడ ఉన్న చోట అక్కడ పెట్టేయండి. ఎవ్వరూ పల్లెత్తు మాట కూడా తర్వాత ఎవరు డిస్కస్ చేయరు, కాదు కూడదు ఏం చేసుకుంటారో చేసుకొనిలే అనుకుంటే వారణాసి సూర్య అనే ఒక గలీజ్ పశువు గురించి మీరు తెలుసుకోవాల్సి వస్తుంది, ప్రత్యక్షంగా 70mm స్క్రీన్ మీద మీరు చూడాల్సి వస్తుంది. సోమవారం నుంచే ఆ మనిషిని రివీల్ చేయడం, ఆ ఫుటేజ్ని తీసుకెళ్లేసి ప్రెస్కి అనౌన్స్మెంట్ ఇవ్వడం, పోలీసులకు ఇవ్వడం అన్నీ జరిగిపోతాయి.
టచ్గా చెప్తున్నాను, ఆడైనా మగైనా నాకు ఎమోషన్ ఉండదు, దారుణంగా ఉంటుంది. మీ భవిష్యత్తు ఊహించుకొని ఆ చిన్న రింగ్ కోసం భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. చాలా క్లారిటీగా చెప్తున్నాను, లాస్ట్ వార్నింగ్ కాదు ఇది, ఫస్ట్ వార్నింగ్. మండే రోజు నుంచి ఆ రింగ్ తీసుకున్న వాళ్ళని ఏ దేవుడు కాపాడలేడు, గుర్తుపెట్టుకోండి. అది డబ్బుల విషయం కాదు, చాలా సెంటిమెంట్. రెండోది నా ఈగో మీద కొట్టారు. మరలా మరలా చెప్తున్నా, ఎక్కువ టైం లేదు, అన్నీ మూసుకొని వెళ్ళి తీసుకొచ్చేసి ఎక్కడ రింగ్ ఉందో అక్కడ పెట్టేసేయండి. రింగ్ మర్యాదగా పెడితే మరలా సెకండ్ డిస్కషన్ ఉండదు, మీ క్యారెక్టర్ని డిస్టర్బ్ చేయడం ఉండదు. యథావిధిగా మీరు ఈసీలో ట్రావెల్ అవ్వచ్చు. ఈవెన్ ఒక్క ఫ్యామిలీ మెంబర్ కూడా నేను డిస్కస్ చేయను ఎవరనేది, ఎందుకంటే అక్కడ నాకు క్లియర్గా అర్థమవుతుంది. తీసుకున్న వాళ్ళకి చెప్తున్నాను, క్లియర్గా అర్థమవుతుంది. ఆర్థిక పరిస్థితుల వల్ల, ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల మీరు ఆ పని చేశారు, నాకు క్లియర్గా అర్థమవుతుంది. నేను అర్థం చేసుకుంటున్నాను, అర్థం చేసుకొని మర్యాదగా తీసుకొచ్చి అక్కడ పెట్టేసి మరలా ఏదైనా పర్సనల్గా వచ్చి ప్రాబ్లమ్స్ ఉంటే ఎంతమందికి నేను సపోర్ట్ చేయలేదు చెప్పండి. ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే ఓపెన్ డొనేషన్ క్లియర్ చేసి తలా ఇంత చేతిలో ఇచ్చేసి ఆ సమస్యను క్లియర్ చేసే ప్రాసెస్ ఎప్పటి నుంచో చేస్తున్నాను. మీరు ఆ వైపు ఎందుకు రాలేదు? సమస్య ఉంటే నా వరకు రావాలి తప్ప, ఇలా ఎవరి పడితే అలా ఏకంగా వారణా సూర్య రింగే కొట్టేసేంతవరకు వెళ్తే ఏమనుకోవాలి మిమ్మల్ని? క్లియర్గా చెప్తున్నా, ఫైనల్గా చెప్తున్నాను, మర్యాదగా రింగ్ తీసుకొచ్చేసి ఆ ఉన్న చోటే, ఎక్కడైతే తీసుకున్నారో అక్కడే పెట్టేసేయండి. కొందనికి ఏం చెప్తారో తెలియదు, కొందని చేతిలోనే ఉంది కార్ కీస్. మీ పర్సనల్గా చెప్పేసి పెట్టేసి సైలెంట్గా వర్క్ చూసుకోండి వచ్చి. ఇది జరగలేకపోతే మండే రోజు నుంచి చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫస్ట్ పాయింట్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో డైరెక్ట్గా కూర్చోబెడతాను, అక్కడి నుంచి ప్రెస్ని పిలుస్తాను, ఇండస్ట్రీ మొత్తం అంతా ఇంటర్వ్యూలు పెడతాను, వీడియోలన్నీ రిలీజ్ చేస్తాను, ఎక్కడికక్కడ ఫుటేజ్ మొత్తం రిలీజ్ చేస్తాను. సంకన ఆగిపోతుంది సినిమా ఇండస్ట్రీలో భవిష్యత్తు. చిన్న రింగ్ కోసం మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. సో ఫైనల్గా ఆ రింగ్ తీసుకున్న వ్యక్తి క్లియర్గా చెప్తున్నాను, నేరుగా తీసుకొచ్చి వితిన్ 48 అవర్స్, ఈరోజు రేపు టైం ఉంది, తీసుకొచ్చి మెల్లగా మర్యాదగా అక్కడ పెట్టేస్తే అనౌన్స్మెంట్ ఇచ్చేస్తాను, రింగ్ వచ్చేసింది, ఈ విషయాన్ని ఇంతటితో క్లోజ్ చేయడం అని చెప్పేసి నేనే స్పెషల్ వీడియో ఇస్తాను. కాదు కూడదని రాసుకున్నారనుకో, జనరల్గా ఎవరైనా కూడా పెంట మీద రాసినట్టు అని చెప్తుంటారు, వారణాసి సూర్యతో పెట్టుకుంటే పెంట నోట్లో పెట్టుకున్నట్టే, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అజయ్.